आंध्र टाइगर अकड़ा मन टाइगर अकड़ा वल्लमनेनी वंशी मोहन गारिनी मात्लाडवलसिंदिगा कोरुतुन्नाम ఈ రోజు నున్న గ్రామంలో అన్న ఉన్న మళ్ళీ దిగుదాం మైక్ అట్ ఉంది ఈ రోజు నున్న గ్రామంలో జరుగుతున్నటువంటి పేద ప్రజల నాయకులు వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహావిష్కరణకు సభాధ్యక్షులు సోదరులు తోట వెంకయ్య గారు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మనందరి ప్రీతమ నాయకులు రాధాబాబు నాని గారు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ప్రజా ప్రతినిధులు నున్న గ్రామానికి చెందినటువంటి ముఖ్యులు నాయకులు అదే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడంలో ప్రధాన పాత్ర వహించినటువంటి నా ఆప్తమిత్రుడు కొట్టే రవి అంకజాల హనుమాన్ రైతర్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటాం ఎందుకంటే వంగవీటి రంగా గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నేను గాని కొడాల నాని గారు గాని మేమెవరూ కూడా రాజకీయాల్లో లేం మేము చాలా చిన్నవాళ్ళం తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన గురించి ఎందుకు ఇంత మంచి పేరు ఉంది ఎందుకు ఈ రకంగా ఉందని పరిశీలిస్తే ఆయన గురించి మూడు ముక్కల్లో చెప్పొచ్చు మొదటిది ఆయన ప్రజల మనిషి ముఖ్యంగా పేద ప్రజల మనిషి రెండు ఆయన పనిచేసింది మూడు సంవత్సరాల కాలమే శాసనసభ్యుడిగా కానీ 35 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు ఆయన గుర్తుపెట్టుకొని ప్రతి గ్రామంలో ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఆయన స్మరించుకుంటూ ఉన్నారంటే ఆయన మరణం లేని మనిషి మూడు మనం అనేక మంది సినిమా హీరోలను చూస్తాం ఒక వారం రోజులకి ఆ సినిమా ఫేడ్ అయిపోతుంది లేకపోతే సినిమా టికెట్ల రోజు ఉన్న క్రేజ్ తర్వాత మళ్ళీ వారంకో 10 రోజులకో ఉండదు కానీ రంగా గారు ఆయన మరణించిన 35 సంవత్సరాలకు కూడా ఇప్పటికీ నిత్య జీవితంలో ఆయన హీరోగా ఉన్నారు అటువంటి రంగా గారి విగ్రహావిష్కరణలో పాల్గొన్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది అదే విధంగా రంగా గారి అబ్బాయి రాధాబాబు కూడా చాలా ఓపికతో ఎక్కడ కూడా ఆవేశానికి లోనవకుండా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఆయన రాజకీయంగా అదే విధంగా ప్రజలకు మంచి చేయడానికి ప్రయత్నం చేయటం ఆయన ఎక్కడున్నా కూడా ఆయన భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుడు కూడా వారికి చక్కటి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి మరింత పేద ప్రజలకి సేవ చేసే అవకాశం వారి తండ్రి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సభకి ప్రత్యేకించి వచ్చినటువంటి నాకు సన్నిహిత మిత్రులు నాని గారు బాలశౌరి గారు పార్లమెంట్ సభ్యులు ఇద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి స్ఫూర్తైనటువంటి మిత్రుడు కొట్టే రవి అంగజాల హనుమ తదితర మిత్ర బృందానికి జీతోసేన్ గారికి నాగిరెడ్డి గారికి సామిరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు చక్కటి సందేశాన్ని ఇచ్చారు ఇప్పుడు బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం వంగవీటి మోహన రంగా గారి యొక్క విగ్రహావిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాధాబాబు గారు స్థానిక శాసనసభ్యులు వంశీ గారు అలాగే గుడివాడ శాసనసభ్యులు కొడాలి నాని గారు వేదిక మీద ఉన్నటువంటి ప్రజానికానికి అలాగే రంగా గారి అభిమానులందరికీ కూడా మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి
రంగారెడ్డి చనిపోయి దాదాపు 36 సంవత్సరాలైనా సరే ఇంకా ప్రజల గుండెల్లో రంగారెడ్డి నిలిచి ఉన్నారంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు। మరి ఆ రోజు పేద ప్రజానికి కోసం మరి ఆయనకి ఆత్మరక్షణ కావాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రంగారెడ్డిని దారుణంగా హత్య చేసినటువంటి సంఘట ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఈ రోజు కూడా మర్చిపోలేనటువంటి విషయం మనందరికీ తెలుసు। ఆయన చనిపోయినటువంటి రోజు దగ్గర నుంచి దాదాపుగా ఒక 10 15 రోజులు రాష్ట్రం అల్లకల్లోలమైందంటే అది రంగారెడ్డి యొక్క అభిమానం రంగారెడ్డిని చంపినటువంటి చర్య ఏ రకమైనటువంటిదో మరి రాష్ట్ర ప్రజానికందరికీ కూడా తెలుసు। మరి మనం చెప్తా ఉన్నాం ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉంటారు కానీ ఎంతో మంది ఎంపీలు ఉంటారు మంత్రులు చేసిన వాళ్ళు ఉంటారు చనిపోయిన ఒక్క సంవత్సరానికి వాళ్ళని ఎవరు కూడా గుర్తించుకోరు కానీ 36 సంవత్సరాల తర్వాత కూడా మరి ఈ యువత ఆ రోజు పుట్టున్నారు వాళ్ళకి తెలియదు కానీ ఈ రోజు కూడా రంగారెడ్డి పేరు చెప్పగానే మరి కోరింతలు గల్లింతలు పెడతా ఉన్నారంటే ఆ రంగారెడ్డి యొక్క అభిమానం ప్రజల యొక్క అభిమానం ఏంటిదో మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది। మరి అటువంటి మహానుభావుడి యొక్క అడుగు జాడల్లో నడుచుకోవాలంటే మనమందరం కూడా మరికి ఆయన యొక్క నేర్పినటువంటి బాట పేద ప్రజానికానికి ఏ రకంగా సేవ చేయాలి అనేటువంటిది కూడా మనందరం కూడా అర్థం చేసుకోవాలి। ఆ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు మరి 89 లో ఎన్నికలు వచ్చాయి 1989 లో ఎన్నికలు వస్తే ఈ రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది ఒక్క రంగారెడ్డి యొక్క ప్రాబల్యమేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను। ఈ విషయం అనేక సార్లు అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద నాయకులు కూడా రాష్ట్రంలో చెప్పారు 89 లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఏకతాటి మీద నడిపినటువంటిది రంగారెడ్డి అభిమానులని కూడా ఈ సంఘంగా మరి ఒక రాష్ట్రం మొత్తాన్ని కూడా ఎన్నికల ప్రభావం చూపాడంటే ఆయన శక్తి ఎలాంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి రంగారెడ్డి విగ్రహావిష్కరణలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి రాజాబాబు గారు కూడా రాజకీయంగా మరి ఫ్యూచర్ లో ఒక మంచి పదవులు పొందాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। థ్యాంక్ యూ। గుడివార శాసనసభ్యులు మీరు ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తున్నటువంటి కొడాలి నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం। ఈ రోజు పేద ప్రజల కోసం జీవించి పేద ప్రజలతో జీవితాన్ని గడుపుతూ నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల కోసం అతి చిన్న వయసులో ప్రాణత్యాగం చేసినటువంటి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు పొంగవేటి మోహన్ రంగ గారి విగ్రహావిష్కరణకి నన్ను ఆహ్వానించినటువంటి ఈ కమిటీ వారికి ఇక్కడ శాసనసభ్యులు మిత్రులు వల్లభనేని వంశీ గారికి పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారికి మా తమ్ముడు మా మిత్రుడు వంగవేటి రాధాకృష్ణ గారికి ఈ సభావేదిక మీద ఆశీనులు అయినటువంటి పెద్దలకి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణమైనటువంటి రవి గారిని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు। ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములకి మహిళామ తల్లులకి
ना नमस्कार रंगा गार मरणी मुफ नवसराज तो पूर्ति चेसकने रेप मुफ्द संवस बिगन व्यक्ति नाग संवस शासन सभ्यु प्रजा जीवित उष्ट प्रजल गुंडे निचिपोन व्यक्ति वंगवेटि मोहन रंगगारु चनिपोयिन तर्वात अंदर गुरिंचि गोप्पगाने चेप्तारु रंगगारी जीवितान्नि चूसुकुंटे चिन्न वयसु नुंचि अनेक पोराटालु प्रजल तरपुन ए चिन्न कष्टालु वच्चिना नष्टं वच्चिना आयनकुन्नटुवंटि व्यक्तिगतमैनटुवंटि बलंतो कावच्चु వ్యక్తిగత సహాయాలతో కావచ్చు ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని ప్రజల గుండెల్లో సంపాదించుకున్నారు దానికి ఆశామాషిగా ఈజీగా వచ్చినటువంటి అంశం కాదు 1983 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అప్పటి ఉన్నటువంటి ఆయన ప్రత్యర్థులు ఆ పార్టీలో చేరి ఆయన చనిపోయే వరకు కూడా ఆయన ప్రతిపక్ష పార్టీలోనే కార్పొరేటర్ గా శాసనసభ్యుడిగా పని చేశారు ఆయన ఎదుగుదలని ఆపటానికి ఆయన బలాన్ని ఆపటానికి ఒక వ్యక్తులు కాదు ఒక ప్రభుత్వం ఒక వ్యవస్థ వ్యక్తిని ఆపటానికి ప్రయత్నించి ఇక ఆపలేమన్నటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని ఈ భూమి మీదే ఉంచకూడదని చెప్పి మనందరికీ దూరం చేస్తే ఒక వ్యక్తులతోనే పోరాడాలంటే చాలా కష్టమైన పరిస్థితుల్లో అంత పెద్ద వ్యవస్థను ఎదురించి నిలబడి నేను చనిపోతాను నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు నాకు రక్షణ కల్పించమని చెప్పి నిరాహార దీక్ష చేస్తంటే అత్యంత పాశ్వికంగా దారుణంగా ఆ శిబిరంలోనే తెల్లదవారుజామున ఆయన్ని మన మధ్య నుంచి తీసుకెళ్లినటువంటి దుర్మార్గులు ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో కూడా మనందరం కూడా చూస్తున్నాం ఒకటైతే స్పష్టంగా చెప్పొచ్చు భౌతికంగా ఆయన్ని లేకుండా ఈ భూమి మీద చేసినప్పటికీ ఈరోజు కూడా బతికున్నటువంటి నాయకులు కూడా లేనటువంటి ప్రజా బలాన్ని అభిమానుల యొక్క సంఖ్యనే సృష్టించుకునే మరణం లేకుండా చంపినలక వారు అనుకున్నటువంటి ఏ కార్యక్రమాన్ని జరగకుండా వంగవేటి మోహన్ రంగగారు చాలా ఉన్నతమైనటువంటి చాలా పెద్ద స్థాయిలో ఈ రోజుకి ప్రజల గుండెల్లో ఉన్నారు ఈ రోజు రంగగారి గురించి నేను చిన్న పిల్లలం కాబట్టి చెప్తే తెలుసుకున్నాం రాధాబాబు జీవితాన్ని చూసినట్లయితే చెప్పాలి విజయవాడ ఇంత మహానగరం పెద్దైన రంగగారి అన్నయ్యని పెదనాన్న రాధాగారు రంగగారు దాదాపు 20 సంవత్సరాల పాటు విజయవాడని శాసించారు వారు కను సన్న చేస్తే విజయవాడ నగరంలో పిట్ట కూడా గాల్లోకి ఎగలలేనటువంటి పరిస్థితి అంత బలాన్ని ప్రజా బలాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ప్రజల కోసమే జీవించినటువంటి వ్యక్తి కాబట్టి కుటుంబాని గురించి ఆలోచించకుండా డబ్బు సంపాదించాలని ఆలోచించకుండా విజయవాడ నగరంలో రాధాబాబుకు ఉంటాక ఒక ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి అంటే ఆయన ఏం సంపాదించలా పెళ్ళం పిల్లల కోసం ఏమి కొన్ని ఆస్తులు ఏమి పెట్టల ఎక్కడో గుంటూరు జిల్లాలో నది ఒడ్డున ఒక 4 ఎకరాలు దేనికి పనికిరానటువంటి వ్యవసాయ భూమి ఉంది దాంట్లో మా తమ్ముడు ఒక కుటీరం వేసుకుని అక్కడ ఉంటున్నాడు అంటే ప్రజల గురించి నిరంతరం ఆలోచించాడు కాబట్టి ప్రజల పక్షాన్ని నిలిచాడు కాబట్టి ప్రజల కోసం పోరాడాడు కాబట్టి ప్రజల కోసం వ్యవస్థల్ని వ్యతిరేకించాడు కాబట్టి ప్రజల కోసం మరణించాడు కాబట్టి
ఈ కుటుంబానికి ఉంటా కిల్లు లేకపోయినా కూడా రాఘవ వడిగితే విజయవాడ మహానగరంలో 1000 ఇళ్ళు ఖాళీ చేసి ఇచ్చేటువంటి పరిస్థితి అయినా కూడా ఆయన రక్తం పంచుకొని పుట్టాడు కాబట్టి ఆయన లక్షణాలే మా తమ్ముళ్ళు ఉన్నాయి కాబట్టి డబ్బుకి ఆశపెట్టలేం పదవిస్తానని చెప్పి ఆశపెట్టలేం డబ్బు డబ్బెత్తానన్నా కూడా లొంగడు బాబు నీకు రాజసభ పంపిస్తానన్నా లొంగడు నీకేం కావాలంటే అది ఇస్తానన్నా కూడా లొంగడు దేనికి లొంగడు ఎందుకు తమ్ముడు అంటే మా నాని చెల్లింది ఇదే దాన్ని కంటిన్యూ చేయాలి స్వార్థం లేకుండా డబ్బు సంపాదించాలన్న రాజకీయ పదవులు సంపాదించాలన్నటువంటి కాంక్ష లేకుండా ప్రజా జీవితంలో తండ్రి పేరు నిలబెట్టాలని చెప్పి పరిదీపిస్తున్నటువంటి మా తమ్ముడు రాఘవకి ఈ ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి ఆ పైనుంచి ఆ మహానుభావుడు రంగగారి ఆశీస్సులు కూడా రాధాకి పుష్కలంగా ఉండాలని చెప్పి ఉంటాయని చెప్పి భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. జోహార్ వియం రంగా, జోహార్ వియం రంగా, జోహార్ వియం రంగా. ఈనాడు వంగవేటి మోహన్ రంగారావు గారి కాంస్య విగ్రహానికి దాతగా ఉన్నటువంటి కొట్టే రవి గారు మరి అనేక మంది తమ వంతు బాధ్యతగా అనేక రకాలుగా సహకరించినటువంటి దాతలందరికీ మరి ఇక్కడ ప్రత్యేకంగా సర్పంచ్ గారికి మరి ఈ కార్యక్రమానికి ఒక బ్యాక్ బోన్ గా నిలబడినటువంటి ఒక దిక్సూచిగా ఉన్నటువంటి మన ప్రీతమ నాయకులు మన గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి మన రాధాబాబు గారు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు పెద్దలు, స్థానిక శాసనసభ్యులు, వంశీ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బాల్సోరి గారు, గుడివాడ శాసనసభ్యులు, ఎప్పటి నుంచో చిరకాల మిత్రులు కొడాలి నాని గారు, ఇతరుల పెద్దలకి, అతి ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన రంగగారి అభిమానులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముందుగా కొట్టే రవి ముందుకు వచ్చి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారని చెప్పంటే అందరం కలిసికట్టుగా చేయాల్సిన కార్యక్రమం. ఎందుకంటే రంగగారు ఒక ప్రాంతానికో ఒక కులానికో ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, పేద పడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పని ఒక ఆలోచన ఉంది. కాబట్టి పార్టీలు ఏదైనా సరే అభిమానంతో అందరం కలిసికట్టుగా చేయాలని చెప్పని రవి ఎంత చక్కగా ఏర్పాటు చేశారు. దానికి ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేశారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పెద్దలందరూ మాట్లాడారు. ఒక మనిషి దూరం అవుతుంటే ఇవాళ ఏ రోజు చనిపోయారో ఏ సంవత్సరం చనిపోయారో కూడా మర్చిపోయే రోజులు ఇది. కానీ ప్రతి ఒక్కరు గుండెల్లో ఒక మీ నాయకుడు ఎవరని చెప్పని చెప్పంటే ఇవాళ కూడా 34 సంవత్సరాల తర్వాత కూడా మా నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. ఈరోజు ఇవాళ ఈ కార్యక్రమానికి వస్తుంటే ఎంతో మంది కుర్రవాళ్ళు వచ్చారు. ఆ కుర్రవాళ్ళు కనీసం ఎవరు పుట్టను కూడా పుట్టలేదు.
ఆయన మన్నించి దూరం అయ్యే నాటికి కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే ఈ ప్రాంతం విజయవాడకి ఎంతో సాన్నిహిత్యంగా ఉంటది ఇది ఇక్కడ ప్రజలు విజయవాడ తోటి ఎప్పుడూ కలిసికట్టుగా తిరుగుతూ ఉంటారు ఇది వాళ్ళ తల్లిదండ్రులు రంగా గారి పోరాటం ఏంటో చెప్పారు కాబట్టి ఆ నాటి నుంచి రంగా గారి మీద ఎంతో అభిమానంతో ఉన్నారు ఆ నాటి తరం మళ్ళీ ఈ నాటి తరం ఈ నాటి తరానికి ఒక పోరాటం అంటే ఏంటో చాటి చెప్పారు కాబట్టి ఆ నాటి తరానికి ఈ నాటి యువతరానికి కూడా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక కార్పొరేటర్ కింద తర్వాత 5 సంవత్సరాలు కూడా పూర్తవలేని ఒక శాసనసభ్యుల కింద ఉన్నారు కానీ ఇవాల్టి కూడా అంటే 5 సంవత్సరాలు లేదని చెప్పంటే ఎన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు చేశామని చెప్పని కాదు ప్రజల నుంచి మనం ఎంతకాలం ప్రజల్లో ఎంతకాలం వాళ్ళ గుండెల్లో నిలిచిపోయామని చెప్పనేది ముఖ్యమని చెప్పని చాటి చెప్పిన నాయకుడు ఎవరని చెప్పంటే అది కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారని చెప్పని కూడా సగర్వంగా చెప్పుకుంటాను ఆయన శాసించలేదు ప్రజల్ని శాసించేటట్టు చేశారు పేద ప్రజలకు అండగా నిలిచినారు కాబట్టి ఇవాళ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు ఆయన గౌరవిస్తూ ఉన్నారు ఇది ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఏర్పాటు చేశారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా వచ్చారు రంగా గారి మీద అభిమానం చాటి చెప్పారు ఇది తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ అందరు కలిసికట్టుగా ఉండాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం అలాగే పదవి అనేది పెద్దలు నానిగారు చెప్పారు అది ఏదో పదవుల గదలు అని చెప్పన్నారు పదవులు 5 సంవత్సరాలకు వచ్చిపోయేది రంగా గారి అబ్బాయి కింద జీవితాంతకాలం మీ అభిమానం పొందాను పదవు కంటే కూడా ఏ పదవి ఇవ్వలేని ఒక సంతృప్తి ఒక ఆనందం ఒక ఆప్యాయత ఒక బాధ్యత రంగా గారి అబ్బాయి కింద నా మీద చూపించారు కాబట్టి తప్పకుండా మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటా అని చెప్పిన కూడా మరొకసారి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు రవి గారికి అలాగే స్థానిక శాసనసభ్యులు ఎప్పటి నుంచో నేనంటే నేను చదువుకుంటున్న రోజుల నుంచి నాకు ఆయన మీ స్థానిక శాసనసభ్యులు వంశీ గారు ఆయన చదువుకుంటున్నారు అప్పుడు నేనేమో కాలేజీలో చదువుకుంటాను అప్పటి నుంచి నాకు పరిచయం అది అంటే మీ ఇద్దరు రాజకీయాల రాకముందు నుంచి పరిచయం అది ఇది స్థానిక శాసనసభ్యులు వంశీ గారికి నాని గారికి బాలసూరి గారికి ఇక్కడ విచ్చేసిన నాగిరెడ్డి గారికి అలాగే మా శివశేషర్ రెడ్డి గారని చెప్పని ఎప్పటి నుంచో మాతో పాటు ఉన్నారు అది ఆయనకి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా జోహార్ విఎం రంగా